హాయ్, దిస్ ఇస్ ప్రియో. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, మహబూబాబాద్ టీవీ. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రతిష్ట పెరుగుతోంది అని సిపిఐఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాలూరి శ్రీనివాస్ అన్నారు. సిపిఐఎంను జిల్లాలో, పట్టణంలో విస్తరించేందుకు, నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐఎం డోర్నకల్ పట్టణ 11వ మహాసభ కామ్రేడ్ సీతారాం యచూరి నగర్లో ఏర్పాటైంది. పార్టీ పథకాన్ని సిపిఐఎం సీనియర్ నాయకులు వెన్నం కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం నవాబ్ అధ్యక్షతన మహాసభలో సత్తాప తీర్మానాన్ని మాచర్ల సైదులు ప్రవేశపెట్టారు. దాసరి మల్లేశం కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. సభ్యులు చర్చలు జరిపి ఆమోదించారు. అనంతరం సిపిఐఎం నూతన కార్యదర్శిగా సీనియర్ నాయకులు మహమ్మద్ నవాబ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, కార్యవర్గ సభ్యులు బొమ్మన అశోక్, నక్క సైదులు, మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాస్, పట్టణ నాయకులు పావని వెంకన్న, బండారు మురళి, పుట్ట శ్రీనివాస్, జేవీఆర్ బీరా, బీఆర్ వీరాస్వామి, వెంకటనారాయణ, బద్దల వెంకటేశ్వర్లు, పగిడిపాల సరస్వతి, శివేలమ్మ, చెన్ను వెంకటి, రాజేందర్, దుర్గయ్య, జెన్నై రమేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ దాని తర్వాత మున్సిపాలిటీ అనే ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈసారి అటు ఇటు తెలుసుకుందాం. గతంలోనే మనం ఒకటే పోటీ చేసినా కానీ చేసినా కూడా మనం ఆ వార్డు కూడా మనం ప్రచారం కూడా బాగా చేసినాం. మనం వేరే వార్డులో అయితే 1000 రూపాయలు పంచి ఆ వార్డులో 2000 పంచేయండి, మటన్ చికెన్ అన్నీ పంచినా కూడా బియ్యం అన్ని చాలా పంచేయండి. అట్లాంటి ముందుకెళ్తా నేను. అది ఫస్ట్ అనుభవం. ఇక ప్రధానంగా కార్యక్రమాలు మీకు తెచ్చినప్పుడు ఏంటంటే, నేను చేసినటువంటి పనిలో వాళ్ళు బరువులు మోసుకుంటా అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతారు. మన సమాచారం ఫీల్ అయింది. కారణం ఏంటంటే, దీని నుంచి మేము పోయేసరికి అక్కడ పిల్లలు అప్పటికే వేరే బజార్లో ఉండటం, రాకపోవడం, టౌన్ కమిటీ గురించి ఫోన్ చేయకపోవడం, అది నేనైతే స్టడీ చేతిలో కంచము చంకన బిడ్డ ఊరు వాడదో తల్లి మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమైనా, ప్రజల కోసం మన పార్టీ చేసిన పనులు గత 3 ఏళ్లుగా ఏ స్థాయి కమిటీ వరకు, ఆ స్థాయిలో గ్రామ స్థాయి అయితే గ్రామంలో, మండల స్థాయి అయితే మండలంలో, జిల్లా అయితే జిల్లాలో, రాష్ట్రం అయితే రాష్ట్ర స్థాయిలో, కేంద్రం అయితే కేంద్ర స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూసేటువంటి ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర మహాసభలు చర్చించి భవిష్యత్తును నిర్ణయిస్తే ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం ఎట్లా పోరాడాలని, మన నిర్మాణాన్ని ఎట్లా బలోపేతం చేసుకోవాలని, ప్రధానంగా స్థానిక మహాసభలు మన ప్రజాపునాది పెరగడానికి, పార్టీ సభ్యుని యొక్క పనిని పెంచుకోవడానికి ఇప్పటి వరకు జరిగిన కృషి ఏంటిది, ఏ సభ్యుడి పని ఎట్లుంది, కార్యదర్శి పని ఎట్లా ఉంది, ఎన్ని ప్రజా సమస్యలు మనం పరిష్కరించగలిగాం, ఎన్ని సమస్యలను ప్రజల దృష్టికి ఆ స్థాయిలో తీసుకురాగలిగాం, ఎన్ని ప్రజా సంఘాలు ఎంతమంది ప్రజల్ని కలుపుకోగలిగాం ఆ ప్రజా సంఘాల ద్వారా, ఎన్ని కమిటీలు చేసాం, ఇట్లా నిరంతరం ప్రజల మధ్య మన పనిని సమీక్షించుకొని, పనిలో ఉన్న లోటుపాట్లను సమీక్షించుకొని, దాన్ని ఒక నివేదిక రూపంలో రాసుకొని దాన్ని కార్యదర్శి ప్రవేశపెడితే సభ్యులందరూ చర్చించి, చర్చల్లో కాకుండా
సభ్యులు తన పని పార్టీ ఎదుగుదలకు ఆయన చేసిన కృషి ఏంది, భవిష్యత్తులో ఆయన చెప్పే పని ఏంది అని చెప్పి, లేదా పార్టీ ఎదుగుదలకు ఆయనకి ఇచ్చే సూచన, ఆయన ఇచ్చే సూచన ఏంది అనేది చర్చించుకోవడం ద్వారా, అంటే మనం ప్రత్యేక ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన పార్టీ మండల నిర్మాణ పార్టీలు, గ్రామ నిర్మాణ పార్టీలు, తమిళ శక్తి వెంకయ్య గారిని కూడా మాట్లాడాల్సి వస్తుంది. దానికి కారణం ప్రధాన కారణం శ్రీకారం చక్రవర్తి గారు చక్రవర్తి.